ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరుగునుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో తొలి కేబినెట్ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగబోతోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరగబోతోంది ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ మీటింగ్ ఉండబోతోంది మొదటి కేబినెట్ సమావేశం కాబోతోంది తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగబోతోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర అందుబాటులోకి వస్తున్నారు రాఘవేంద్ర ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తొలి కేబినెట్ మీటింగ్ జరగబోతోంది రేవంత్ రెడ్డి అధ్యక్షతన పూర్తి అప్డేట్స్ ఏంటి ఏ ఏ విషయాలు చర్చించే అవకాశం ఉంది కేబినెట్ మీటింగ్ లో నల్లి ఇవాల సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్ల అమలు సంబంధించి ఈ సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది ఖచ్చితంగా వీటన్నిటిని మొదటగా అమలు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రచారం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వాళ్ళు జరిగే కేబినెట్ మీటింగ్ లో ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి చర్చించి పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో పాలన ఏ విధంగా ఉండాలి రానున్న రోజుల్లో ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు సేవలు అందించాలన్న అంశానికి సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి రైట్ రాఘవేంద్ర థాంక్స్ ఫర్ ది అప్డేట్ సాయంత్రం 5 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ మీటింగ్ జరగబోతోంది రానున్న రోజుల్లో ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి పాలనకు సంబంధించిన అంశాలపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగబోతోంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో మొదటి కేబినెట్ సమావేశం జరగబోతోంది